నేను అనుకున్నట్టే జరిగింది. ఆ శక్తి మిమ్మల్ని కూడా వదిలిపెట్టలేదు. పూజా మేడం పరిస్థితి కూడా వారం రోజుల నుంచి ఇలాగే ఉంది. మీరు ఏ శక్తి గురించి మాట్లాడుతున్నారు? అది ఎలా చెప్పాలో అర్థం కావడం లేదు. మీకు జరుగుతున్న దానికి, పూజ మేడంకి జరుగుతున్న దానికి కారణం మీకు పుట్టిన పాపే సార్. ఏంటి నా పాప? అసలు మీరేం మాట్లాడుతున్నారు? పూజ, ఈయన చెప్పేదంటే నాకు అర్థం కావడం లేదు. కార్తిక్, సారీ. ఆ రోజు శ్వేత నీతో చెప్పిందంత అబద్ధం. నేను అనుకున్నాను ఆ శ్వేత నా కూతురు ఎక్కడుంది. తనిప్పుడు ప్రాణాలతో లేదు. నువ్వు మళ్ళీ మళ్ళీ అబద్ధాలకు పూజ. కార్తీక్ వదలండి సార్, ఇలాంటి వాళ్ళని ఆవేశపడుకో. కార్తీక్ చాలు, నేను మాత్రమే తప్పు చేసినట్టు మాట్లాడుతున్నావు, నువ్వు చేసిందేంటి? కనీసం ఒక్కసారి నేను నన్ను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించావా? నన్నంటావేంటి పూజ? నువ్వు శ్వేత మాటలు విని తీసుకున్న నిర్ణయాలకి నేను బాధ్యుని కాను, అర్థమైందా? శ్వేత ఇప్పుడు లేదు కార్తీక్, శ్వేత ఇప్పుడు ప్రాణాలతో లేదు. తను సూసైడ్ చేసుకుంది. తను మన పాపని అనాథాశ్రమంలో వదిలేయడం చెప్పింది అంతకు మించి నాకేం తెలీదు. నేనే కావాలని చేయలేదు. శ్వేత చావుకి కారణం మన కూతురి ఆత్మ అంటున్నారు. మన కూతురి ఆత్మ నేనే కళ్ళారా చూశాను. నాకేం అర్థం కావట్లేదు సార్. దయచేసి తనని ఇక్కడి నుంచి తీసుకువెళ్ళిపోండి ప్లీజ్ కార్తీక్. కొంచెం ఓర్పుగా ఉండండి. పూజ, పూజ. కార్తీక్ సార్, పూజ మేడం చెప్పింది నిజమే. మీ పాప ఇప్పుడు ప్రాణాలతో లేదు. అసలు తనకేవైందో ఎవరికీ తెలీదు. సమాధానాలు లేని ప్రశ్నలు ఇలాంటివి ఎన్నో ఉన్నాయి. వాటిని కనిపెట్టడానికి నేనున్నాను. మీరు చెప్పిన జ్యోతి గురించి చాలా విషయాలు తెలుసుకోవాలి. అందుకు నాకు మీ సహాయం కావాలి కార్తీక్. మీరు నాకు సాయం చేయగలరు కదా? ఇది జ్యోతి హిప్నోథెరపిస్ట్ కార్డ్. నా కూతురు నన్ను చంపినా నేను బాధపడ్డా. ఇంతకంటే నేను చేయగలిగింది ఏమీ లేదు సార్. దిగులు పడక కార్తీక్, అంతా నేను చూసుకుంటాను. డోంట్ వరీ. థ్యాంక్ యూ. నేను వస్తాను.